చూస్తున్నాం. ప్రతి ధర్మానికి నాలుగు అంశాలు ఉంటాయి. ఒకటి కర్మ, ఇంగ్లీష్లో రిచువల్స్ అని అంటారు. రెండు ఉపాసన, ఇంగ్లీష్లో దాన్ని మిథాలజీ అని అంటారు. మూడవది జ్ఞానం, ఇంగ్లీష్లో దాన్ని ఫిలాసఫీ అని అంటారు. ఇంగ్లీష్ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు మంచి అవగాహన బాగా రావడం కోసం. నాలుగవది జీవన మూల్యము, దాన్ని ఇంగ్లీష్లో వాల్యూస్ ఆఫ్ లైఫ్ అని అంటారు. ఈ నాలుగు కలిస్తే ధర్మము సమగ్రంగా ఉంటుంది. మన జీవితంలో ధర్మము సమగ్రంగా ఉండాలంటే ఈ నాలుగు ఉండాలి. దురదృష్టవశాత్తు సమాజంలో ఒక చిత్రమైన వాతావరణం నెలకొని ఉన్నది ఈనాడు. ఆ వాతావరణం హిందూ ధర్మానికి ఒక బలహీనత అనదగ్గ వాతావరణం నెలకొని ఉన్నది. అదేమంటే రిచువల్స్ అండ్ మిథాలజీ, అంటే కర్మకాండ కథలు ఉన్నాయి, కొద్దో గొప్ప అవి ఉన్నాయి. జనులు కర్మకాండలు చేస్తున్నారు, ఏవో కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు, ఈ రెండు ఉన్నాయి. కానీ ఫిలాసఫీ, జ్ఞానము, జీవన మూల్యములు ఇవి కొరబడినవి. ఎంత దురదృష్టకరమైన వాతావరణం అవుతుంది అంటే అర్థం రిలీజియాసిటీ ఉంది కానీ స్పిరిచువాలిటీ బాగా చిక్కిపోయి ఉన్నది అని అర్థం. రిలీజియన్ వర్సెస్ స్పిరిచువాలిటీ. సో కర్మలు ఉపాసన, అదే కథలు, ఈ ఏకాదశి నాడు తలుపులు తెరుతూ ఉంటాయి, అదంతా మిథాలజీ. తలుపుంటే దాంట్లో ఉండే సిగ్నిఫికెంట్ మీనింగ్ మీరు తీసుకుంటే అది జ్ఞానం అవుతుంది. ఆ మీనింగ్ తీసుకోకుండా కేవలం కథారూపంగా తీసుకున్నట్లయితే అది మిథాలజీ అంటారు. ఆ మిథాలజీకి రిచువల్కి కట్టుబడిపోయి కాబట్టి ఆ తలుపులు తెరుచుకున్నప్పుడు ఆ తలుపులను మనం చూసేసి దండం పెట్టేసి పూజ చేసేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది. అదంతా కూడా రిచువల్ అండ్ మిథాల. అయితే మనం ఈశ్వరుని ఆరాధించే సందర్భంలో ఎటువంటి లక్షణములను కలిగి ఉండాలి? అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ ఇప్పుడు మీరు ఎదుటి లైన్లో నిలబడి ఎదుటివాడిని తోసేసి మీరు వెళ్ళిపోయారనుకోండి, అక్కడ భక్త లక్షణానికి అక్కడే ముందే ఆటంకం వచ్చేసింది. మీరు భక్తుడికి దారిస్తే భక్తుడు అవుతాడు, కానీ భక్తుడిని తోసిస్తే భక్తుడు ఎలా అవుతాడు? లంచం ఇచ్చేసి మీరు ముందుకు వెళ్ళిపోతే మీరు భక్తులు ఎలా అవుతారు? తపస్సు ఎంత కష్టమైనా లంచం ఇవ్వకుండా దర్శనం చేసి వస్తే మీరు భక్తులు అవుతారు, కానీ లంచం ఇచ్చేసి విఐపి దర్శనం, బ్రేక్ దర్శనం చేసేసి వచ్చేస్తే వ్యక్తి ఎలా అవుతుంది? అంటే అర్థం ఏమిటనమాట, రిచువల్ అండ్ మిథాలజీని బలంగా పట్టుకున్నాము, వాల్యూస్ అండ్ ఫిలాసఫీని గాలికి వదిలేసాము. నాకు ఇంకో సంగతి అర్థం కాదు, ముక్కోటి ఏకాదశి నాడు దేవాలయాలన్నీ కూడా భక్త లక్షణాలని ఎందుకు ప్రచారంలో పెట్టారు? నాకు అర్థం కాని పోయింది. భక్త లక్షణాలని ఎందుకు ప్రచారం చేయాలి? ఏవేవో ప్రచారం చేస్తారు, మైకులు పెట్టేసి తెల్లవారుజాము నాలుగు గంటలకే మైకులు పెట్టి ఉళ్ళో వాళ్ళకి ఎవరికి నిద్ర లేకుండా కావాల్సింది కడబడి చేస్తారు కదా. భక్త లక్షణాల గురించి అసలు ప్రసక్తి ఎందుకు ఉండదు? అంటే నాకు ఏమనిపిస్తుంది, ఏమనిపిస్తుందంటే ఆశ్రమాలు, పీఠాలు, దేవాలయాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఇవన్నీ కూడా రిచువల్స్ అండ్ మిథాలజీని గట్టిగా పట్టుకుని దాన్నే ప్రచారం చేసుకుంటూ దాన్నే గట్టిగా ముందుకు కొనసాగిస్తూ జీవన మూల్యములు అండ్ ఫిలాసఫీ ఆ రెండింటినీ గాలికి వదిలేసినటువంటి వాతావరణం మనకు కనబడుతుంది. అదే ధర్మానికి బలహీనత. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఈ కాంటెక్స్ట్లో భక్త లక్షణాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించాలి. ఈ భక్త లక్షణాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, భక్తుడు అంటే ఎలా ఉంటాడా అని అనిపిస్తుంది. మీరు ఈ మాట జనాల్లో చెప్తే అయ్యో అలా ఉంటాడండి భక్తుడు, మేము ఎప్పుడూ అలా అనుకోలేదే, భక్తుడు అలా ఉంటాడని మేము కళ్ళలో కూడా అనుకోలేదే అని అందరూ ముక్కు మీద వేలు వేసుకుని ఆశ్చర్యపడ్డా మీరు ఆశ్చర్యపడనక్కర్లేదు. అలా ఉంటుంది భక్త లక్షణము యొక్క మీమాంస. చాలా విలువైనటువంటి ప్రకరణము అందాము. నేను క్రితం క్లాసులో అంటే ఆగస్టు నెలలో తీసుకున్న క్లాసులో 14వ శ్లోకం పూర్తి చేశాను.
పదిహేను మొదలు పెడతానని మీకు మనవి చేసి ఉన్నాను. 15 మొదలు పెడుతున్నాను. యస్మాన్ పద్నాలుగు, ఓహో 14 ఇంకా మిగిలిందా? ఓ భాష్యం అవ్వలేదా? కొద్దిగా మళ్ళీ ఒకసారి చూసేద్దాం. సంతుష్ట సతతయోగి యతాత్మా దృఢనిశ్చయ అయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఎవడైతే నాకు భక్తుడో యహ మద్భక్త సహా మే ప్రియ. అంటే అర్థం ఏంటి? ఎవడు నన్ను ప్రేమిస్తాడో వాడిని నేను ప్రేమిస్తాను అని అర్థం. యో మద్భక్త అంటే ఎవడు నన్ను ప్రేమిస్తాడో సహా మే ప్రియ, వాడిని నేను ప్రేమిస్తాను. చాలామంది ఓ ప్రశ్న వేస్తూ ఉంటారు, ఏమండి దేవుడు పక్షపాతం పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో, మేము చాలా ధర్మాన్ని చేసేస్తుంటే మాకేమో కోరికలు తీర్చుకుండగా ఈ దుష్టులందరికీ కోరికలు తీర్చేస్తున్నాడు, ఇలా ఎందుకు చేస్తున్నాడు దేవుడు అని. ఇది సత్సంగ స్టాక్ క్వశ్చన్. సత్సంగంలో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేస్తుంది. సత్సంగంలో వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, కాలంలో అయితే దాంట్లో ఇది తప్పకుండా ఉంటుంది. దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? అదంతా మీ భ్రమ. దేవుడు ఎవరినో ఫేవర్ చేసేస్తున్నాడని మీ భ్రమ. మీలో రెండు దోషాలు వచ్చాయి. ఒకటి భ్రమ, దేవుడు ఫలానా వాళ్ళని ఫేవర్ చేస్తున్నాడని ఒకటి భ్రమ. రెండవది అసూయ. అసూయ దాంట్లో అసూయ కూడా ఉందిరా, ఎందుకంటే వాడు కూడా పని చేస్తున్నాడు మనం రాలేకపోవాలి. చూసారా ఎంత దోషం వచ్చేసిందో? కాబట్టి ఆ దృష్టి తప్పు. దేవుడు అలా ఎవరిని ఫేవర్ చేయడు. దేవుణ్ణి ఎవడు ప్రేమిస్తాడో వాడిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుణ్ణి దూరంగా ఉంటే ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంత దూరం. దేవుడికి ఒకడు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తే దేవుడు వాడికి దూరంగా ఉంటాడు. దేవుడు భగవద్గీత 9వ అధ్యాయం వచ్చింది ప్రసక్తి. అగ్ని వంటి వాడు దేవుడు. అగ్ని చలికాలంలో చలిమంట వేస్తారు, చలిమంటకి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆ వేడి ఆ సుఖం లభిస్తుంది, చలిమంటకి దూరంగా పోయిన వాడికి ఆ వేడి యొక్క సుఖము దొరకదు. అంతే తేడా. దూరంగా ఉన్నవాడు అరే చలిమంట ఉన్నది దగ్గరికి వెళ్దాం అనే దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, వాడు ఎటువంటి వాడైనా సరే మహాపాపి అయినా సరే వాడు కనుక చలికి తట్టుకోలేక 4 అడుగులు ముందుకు వేసి అగ్నికి దగ్గరకు వస్తే వాడికి వెంటనే అగ్ని యొక్క వేడి సుఖం వెంటనే లభిస్తుంది. మహాయజ్ఞయాగాదులు చేసిన సోమయాజి అయినా సరే ఆ అగ్నికి దూరంగా నడిచి వెళ్తే ఆయన సోమయాగాలు అలాగే ఉంటే ఆయన చలితో ఉడికిపోక తప్పదు. అగ్ని నమే ద్వేష్యోస్తి న ప్రియ. ఈశ్వరుడు అగ్ని తత్వం ఎప్పుడూ అలాగే ఉంటుంది. రాగద్వేషాలు ఉన్న తత్వం సముగా ఉంటాడు ఈశ్వరుడు. కాబట్టి మనము ఈశ్వరుణ్ణి ప్రేమిస్తే ఈశ్వరుడు మనము ప్రేమిస్తాడు. యో మద్భక్త సమే ప్రియ. ఒక ఆయన మహాత్ముని అడిగాడు, ఏమండి నేను ఈశ్వరుని ఆరాధించాను, ఈశ్వరుడికి నా ఎందు ప్రీతి కలిగిందో లేదో ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఆరాధించేప్పుడు మీరు సంకల్పం ఏమని చెప్తారు? మమోపాత ప్రత్యక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని సంకల్పం చెప్తారు. మరి ఇప్పుడు పూజ చేసిన తర్వాత ఈశ్వరుడికి ప్రీతి కలిగిందా లేదా ఎలా తెలుస్తుంది? తెలియాలి కదా. మరి అంటే ఆ మహాత్ముడు చెప్పాడు, చూడు ఆ పూజ అయ్యాక నీకు ప్రీతి కలిగిందా లేదా చెప్పు. నువ్వు చెప్పు. నాకు ప్రీతి కలిగిందండి, నేను చాలా పూజగా చేశాను, శ్రద్ధగా చేశాను, నాకు ప్రీతి కలిగింది. అయితే ఈశ్వరుడికి కూడా ప్రీతి కలిగింది. లేదండి మనస్సు అంతా అయిపోతు చలాచలంగా ఉంది, ఇంట్లో వాళ్ళు ఏమో గడబడి చేశారు, నేను కూడా అలసటగా ఉన్నాను, ఆలస్యంగా ప్రారంభించాను, ఏదో ఒక తంతు గురించినట్టు అనిపించిందే తప్ప నాకు మనస్సు దాని మీద నిలబడలేదండి అని మీరు, నాకు తృప్తి కలగలేదని మీరంటే అంటే అర్థం ఈశ్వరుడికి కూడా తృప్తి కలగలేదు. అది యాసిడ్ టెస్ట్. కొంతమంది అంటారు ఈవేళ ధ్యానం మాకు మనస్సుకి చాలా బాగా వచ్చిందండి అంటే మీరు ఈశ్వరుడికి బాగా దగ్గరగా వెళ్ళినట్టు అర్థం. ఇవాళ ధ్యానం మాకు బాగా రాలేదు అంటే మీరు సంసారంలోనే దూరంగా ఉండిపోయినట్టు లెక్క. ఈశ్వరుడు యొక్క వ్యవస్థలో యోమద్భక్త సమే ప్రియ దాన్ని మీకు వివరించి చెప్పారు, ఇంతకుముందు చెప్పుకుంటాను అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను.
సో సంతుష్ట సతతం, ఎప్పుడు కూడా సంతోషం అనే ధనమును కలిగి ఉండాలి. సో ఒక మహాత్ముడు అంటాడు, హిందీలో అంటాడు గోధన, ధనము అంటే ధనము, గోధన అంటే పశు సంపద, గజధన అంటే ఏనుగులో ఉంటే రాజుగారికి అది గొప్ప సంపద, అది వాజీ ధన గుర్రాలు అంటే ఆధునిక కాలంలో చెప్పాలంటే కార్లు, సుమో మొదలైన కార్లు ఉంటాయి. సుమో అంటే ఏనుగులు, ఇంపాలా ఉంటే గుర్రం ఉన్నట్టు, అలా అలాంటి తేడా అనమాట. సో వాజీ ధన రతన ఔరు రతన ధన, రతన ధన అంటే రత్నాలు వజ్రాలు వైడూర్యాలు ఆభరణాలు ఇవన్నీ ఉంటాయి. ఈ ధనములు ఇవేమీ ధనములు కావాలి. మరి ఏమిటి ధనము? జబు ఆవై సంతోష ధనం, ఎప్పుడైతే వీటికి సంతోషం అనే ధనము లభించిందో, సబు ధన ధూళి సమానం, ఈ ధనములన్నీ కూడా ధూళి దుమ్ముతో సమానం అన్నమాట. సంతోష ధనం సంతుష్ట సతతం, భాష్యకారులు ఏమంటారు చూద్దాము. సంతుష్ట సతతం నిత్యం, నిత్యం అంటే సతతం అనే పదానికి అర్థం నిత్యము అంటే ఎల్లవేళలా, ఎల్లవేళలా, ఎల్లవేళలా అంటే ఏమిటండి? ఎల్లవేళ పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఉన్నాయి, ఎల్లవేళలా అంటే దేహస్థితి కారణస్య లాభే అలాభే చ ఉత్పన్నాలం ప్రత్యయ. ఈ భక్తుడు ఇలాంటి భక్తుడు ఎలా ఉన్నాడో చూడండి. భక్తుడు సంతుష్ట సతతం అంటే అతను, ఈ భక్తుడు దేహము నిలబడటానికి ఆవశ్యకమైనవి ఏవో కొన్ని ఉంటాయి, వాటిని మాత్రమే ఆయన కోరుకుంటాడు. దేహం నిలబడటానికి కావలసిన ఆహారము, భోగం కోసం ఆహారం కాదు, దేహం నిలబడటం కోసం ఆహారం. ఇప్పుడు రాత్రి మీకు భోజనంలోకి ఏం కావాలండి? అది ఏం కావాలి, ఓ రెండు చపాతీలు కొద్దిగా రైస్ ఉంటే సరిపడుతుంది అన్నారనుకోండి, ఏదైనా ఒక కూర అన్నారు కొంచెం అన్నారనుకోండి, అంటే దేహస్థితి అది. రాత్రి భోజనంలోకి ఏమి ఉండాలంటే దోశ, రవదోష ఇలాంటివి ఏవో నాలుగు ఐదు ఐటమ్స్, కొంచెం స్పెషల్ ఐటమ్స్ చెప్పారనుకోండి, బిర్యానీ అని ఇలాంటివి మొదలు పెట్టారనుకోండి, అంటే అర్థం అది దేహస్థితి కాదు భోగం. కాబట్టి భక్తుడు భోగాన్ని అపేక్షించడు, కేవలము దేహస్థితిని మాత్రమే కోరుకుంటాడు. భోజనమే, భోజనం ఒక్కటే కదా, ఇతర విషయాలు కూడా ఏదైతే అది దేహస్థితికి అవసరమైన వాటిని మాత్రమే ఆయన అపేక్షిస్తాడు, వాటిలో కూడా దొరికిన దానితో సంతోషిస్తాడు. దొరికినప్పుడు సంతోషంగానే ఉంటాడు, ఒకచో కొద్ది లోటు ఏర్పడినా కూడా సంతోషంగానే ఉంటాడు. ఇప్పుడు నంజుకుండు చట్నీ లభించింది అనుకోండి, సంతోషం. చట్నీ దొరకలేదు, పచ్చిమిరపకాయతో కాలక్షేపం చేయాల్సి వచ్చింది, అప్పుడు సంతోషం. లాభే అలాభే చ. తర్వాత జ్ఞాని భక్తుడు ఎలా ఉంటాడంటే అలం అనే మాటని వాడతారు శంకరులు, తరచుగా ఉపయోగిస్తారు అన్నదాన్ని. ఉత్పన్న అలం ప్రత్యయ అని ఇక్కడ అన్నారు, ఇంకో చోట సంజాత అలం ప్రత్యయ అని అంటారు. ఆయన బాగా ఆయనకి పడికట్టు పదం చాలు అనే బుద్ధి, చాలు ఏమండి ఇదేదో మీకు ఏర్పాటు చేసి చాలండి, ఇంకేదైనా మీకు కొత్త ఎక్స్ట్రా ఏర్పాటు చేయమంటారు, అబ్బే ఎందుకండి చాలు చేసింది చాలు 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 అనే బుద్ధి, బుద్ధిలో చాలు అనే భావము నిలబడుతుంది. ఒకప్పుడు లభించినది సరిపడుతుంది, చాలు అనే బుద్ధి ఉంటుంది. మరొకప్పుడు కొంచెం తక్కువ అవుతుంది, అప్పుడు కూడా చాలండి రేపు దొరుకుతుంది మాట. ఆ విధంగా అది సంతోషము. సంతోషము ఆత్మోల్లాసము, హృదయం యొక్క ఉల్లాసము పేరే సంతోషం. హృదయ పద్మము వికసిస్తే దానికే సంతోషం అని పేరు, హృదయ పద్మము మూసుకుపోతే ముడుచుకుపోతే దానికే అసంతోషము అని అంటారు. కాబట్టి ఆ సంతోషము ఎల్లవేళలా సంతోషమును కలిగి ఉంట భక్తుని యొక్క ఒక లక్షణము. తథా గుణవల్లాభే విపర్యయే చ సంతుష్ట సతతం. ఈ సతతం అనే పదాన్ని భాష్యకారులు ఇంకో రకంగా వ్యాఖ్యానిస్తున్నారు. మీకు వస్తువు ఒకప్పుడు
గుణము, గుణము అంటే నాణ్యము, నాణ్యము అంటారు, నాణ్యము కలిగినది. మీకు తొడుక్కోవడానికి చొక్కా కావాల్సి వచ్చింది, మంచి నాణ్యము కలిగిన ఇంపోర్టెడ్ షర్ట్ దొరికింది అనుకోండి, సంతోషం. ఏదో షర్ట్ కావాలో అది దొరికింది, అది దొరికింది కదా, రెండు వరస్తామని ఉన్నది ఏదో వేసుకుని తిరుగుతాం, సంతోషం. ఒకప్పుడు అంత నాణ్యం లేదు, ఏదో సాదా షర్టు, నాజూకు కాదు, సాదా షర్టు దొరికింది అనుకోండి, అదే విషయం తెలియదు. కాబట్టి ఆ వస్తువు ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ కండిషన్ కార్లో మనం తీసుకెళ్తారు, సంతోషం. ఆయనకి ఆ కారు ఉంది, ఆ కారులో వెళ్ళచ్చు. ఇంకొకప్పుడు ఆటోలో కూర్చొని గడగడగడగడ అడుపుతో వెళ్ళిపోవాల్సి ఉంటుంది, అప్పుడు కూడా దానికి సంతోషం. సో ఈ విధంగా అన్ని సందర్భాలలో గుణమతో, అంటే గుణము అంటే క్వాలిటీ అని అర్థం, క్వాలిటీ. క్వాలిటీ ఉన్న వస్తువు దొరికినప్పుడు, మరొకప్పుడు క్వాలిటీ ఉన్న వస్తువు దొరకనప్పుడు కూడా సంతోషంగానే ఉల్లాసంగానే ఉంటా అన్నది భక్తుని యొక్క లక్షణం. ఈ మాట మీరు వెళ్ళి బయట చెప్తే అది ఎక్కడ భక్తుడండి, భక్తుడు అలా ఉంటాడా అని ఆశ్చర్యం. భక్తుడు ఇలా ఉంటాడా భక్తుడు అని ఆశ్చర్యపడుతుంది. అంటే భక్తిలోంచి వాల్యూస్ ఆఫ్ లైఫ్ తీసేస్తే ఏం మిగులుతుందండి, చెరుకు గడని రసం తీసి వేరే పెట్టేసి ఆ కుప్పి మిగులుతుంది, అది మిగులుతుంది. మీరు వాల్యూస్ తీసేసి కేవలము రిచువలు మిథాలజీ పెట్టుకుంటే పిప్పి మిగులుతుంది, ఇంకంతకంటే ఏం మిగలదు. కాబట్టి ఈ వాల్యూస్ని బాగా గుర్తుపట్టాలి. ఎనీవే, సంతుష్ట తర్వాత యోగి సమాహిత చిత్త, తర్వాత మనస్సు కొంత ఫోకస్ కలిగి, మనస్సు కొంత ఫోకస్ ఉంది. అంటే మరి దీని మీద సాధకులు కొంత విచారం చేసుకోవాలి. మనస్సు నిలబట్టలేదండి, ఇదండి అదండి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దాన్ని గురించి కంప్లైంట్ చేస్తారు, మంచిదే, తప్పేం కాదు. దాని గురించి కొంచెం మనం ఆలోచించుకోవాలి. మన మనస్సు యొక్క మూమెంట్, చలనము ఎలా ఉన్నది, ఏ స్థితిలో ఉన్నది, ఎప్పటికీ సంసారం వైపే పోతూ ఉందా, లేక అవసరమైన మేరకు సంసారానికి వెళ్ళి మళ్ళీ అధ్యాత్మం వైపు ప్రసరిస్తోందా లేదా, అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. సంసారానికి కావలసిన మాట మాట్లాడడం, చేతన చేయుట, దానికి కావలసినటువంటి మనస్సు యొక్క చలనం, ఎందుకంటే మనస్సుతో సంకల్పించినదే మీరు మాట్లాడతారు. సంకల్పించకుండా మాట్లాడడం ఉండదు, చేయడము ఉండదు. మాట్లాడినా చేత చేసినా పలుకు చేష్ట రెండు కూడా మనస్సు నుంచే పుడతాయి. కాబట్టి సంసారానికి సంబంధించి పలుకు చేష్ట ఉన్న సందర్భంలో మనస్సు యొక్క చలనము ఆ దిశలో ఉండుట సహజము, అది ఉంటుంది, ఉండకూడదని చెప్పట్లేదు. కానీ అది ఏ మేరకు ఉన్నది, ఎంత లోతుగా ఉన్నది, ఇది మరి సాధకులు దీన్ని గమనించాలి. ఏదో పొద్దున్న పూజ అని అపాయింట్మెంట్లాగా పెట్టుకుని 30 నిమిషాలు ఒక తంతు ముగించేసి ఇంకా మిగిలిన సమయం అంతా సంసారంలో గడిపితే అది భక్తి ఎలా అవుతుంది? అంటే ఏం చేయాలంటే మేము పొద్దున్న నుంచి సాయంకాలం దాకా తప్పెట్లు తాళాలు పెడితే విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ కూర్చోవాలా? అలా కాదు, ఇట్ ఈస్ నాట్ ది పాయింట్. మీ మనస్సు యొక్క ఫోకస్ ఎక్కడ ఉన్నది, సంసారం మీద ఫోకస్ బలంగా ఉండి అప్పుడప్పుడు అపాయింట్మెంట్ అన్నట్టుగా దేవుడిని చూసేసి మళ్ళీ సంసారంలోకి వెళ్ళిపోతున్నారా, అలా చేస్తుంటే దాన్ని భక్తి అనాలి. దానికి ఒక పేరు పెట్టారు స్వామి రంగనాథాన్ని, కన్వీనియంట్ డివోషన్ అని చెప్పారు. పదం బాగుందండి, నాకు బాగా నచ్చింది, కన్వీనియంట్ డివోషన్. సో లౌకిక వ్యవహారాలు అండి 8కి ప్రారంభం అవుతాయి, 8కి ప్రారంభమైతే రాత్రి 11 దాకా పోతూ ఉంటాయి. ఇంక ఇప్పుడు డివోషన్ ఎప్పుడు కన్వీనియంట్? ఆ 8కి ముందు అరగంట సేపు కన్వీనియంట్, బ్రేక్ఫాస్ట్కి వాటికి అడ్డు రానే విధంగా ఒక 1 గంట అరగంటలో కన్వీనియంట్. ఇంకా ఆ తర్వాత భక్తి మాట మీద అనంతం మేము వినాలి. వాల్యూస్ అవేమీ లేవు, మోసం చేయడం, డబ్బు కోసం ఎంత మోసమైనా చేసేయచ్చు. దేవుడికి ఇవ్వాల్సిన వాటా దేవుడికి ఇచ్చేసిన తర్వాత ఇంక మళ్ళీ హుండీలో వేసేసిన తర్వాత ఇంకా వాల్యూస్ ఏమిటి? ఇదంతా కూడా చాలా కష్మలమైనటువంటి దృష్టికోణం, దాని నుంచి బయటపడాలి. సంసారం మీద అంత పట్టుదల ఉండకూడదు. మీకు ఒక మాటలో చెప్పాలంటే సతతం యోగి అనే కండిషన్ మీకు సాటిస్ఫై అవ్వాలంటే రూల్స్ ఏమిటంటే, 1, ధనముపై ఆశ పూర్తిగా తగ్గిపోవాలి. డబ్బు వల్ల, డబ్బు మీద ఆశ ఉండదు, అవసరమైన మేరకు డబ్బు పోగేయడం, దాన్ని ఖర్చు పెట్టడం అన్నట్టే ఉండాలి తప్ప డబ్బు మీద ఆశ ఉండదు.
మనది కాని సొమ్ము కోటి రూపాయలు అక్కడ ఉన్నా దానికి వేసి చూడాలని కూడా అసలు అనిపించకూడదు. అంతటి అసంగ బుద్ధి కలిగి ఉండాలి. భోగాల మీద శ్రద్ధ ఉండదు. భోగాలు వస్తూ ఉంటాయి. ఆధునిక కాలంలో మీరు ఎంత కాదనుకున్నా ఏవో కొన్ని భోగాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇండస్ట్రియల్ రివల్యూషన్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ మాస్ ప్రొడ్యూస్. మీరు వస్త్రాలు కావాలనుకుంటే మాస్ ప్రొడ్యూస్ చేసి పాటిస్తారు. మీకు భోజనం అంతా కూడా మాస్ ప్రొడ్యూస్ చేసేసి పెట్టేస్తాను ఎక్కడ పడితే. కాబట్టి మీరు ఎంత సింపుల్గా జీవించినా ఏవో కొన్ని భోగాలు వస్తాయి. తప్పేం లేదు, జీవనంలో భాగంగా కొద్దిపాటి భోగం ఉంటుంది. కానీ మీరు భోగాల వెంట పడుతున్నట్లయితే ఫోకస్ దాని మీద పెడుతుంది. కాబట్టి భోగంలో ఎడల వైరాగ్యం, తర్వాత బంధుమిత్రాదుల ఎడల అనాసక్తి, అసంగంగా ఉండడం అవసరం. లేకపోతే వాళ్ళ సంసారం అంతా మన ఊళ్ళో ప్రవేశించి వాళ్ళతో పాటు మనం కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు మనవాడికి సెయింట్ యాన్సర్ సీట్ వచ్చిందో లేదో బెదపెట్టుకున్నాడంటే తల్లిదండ్రులు ఉన్నారుగా బెదపెట్టుకోవడానికి, సెయింట్ యాన్సర్ సీట్ గురించి బెదపెట్టుకోవడానికే ఉన్నారు వాళ్ళిద్దరు. వాళ్ళ డ్యూటీ అదే, దానికోసమే వాళ్ళు ఫిక్స్డ్ ఫర్ దట్. ఆ బెంగ కూడా మళ్ళీ నేనే పెట్టుకుంటే ఈ పెద్ద ఆయన దేవుడు మీద ఆలోచిస్తే మనసు ఆ బెంగ కూడా ఈయనే పెట్టుకున్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి? సంసారంలో బాగా పడిపోయాడు. అలా కాకుండా అసంగంగా ఫ్రీడమ్ ఇచ్చేయడం. యూఆర్ ఫ్రీ, యూ లివ్ యువర్ లైఫ్. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి అసంగంగా వాళ్ళకి ప్రేమ చూపించాల్సినంత ప్రేమ చూపించేసి అసంగంగా మీరు ఉన్నట్లయితే అప్పుడు మీ మనస్సు సహజంగానే ఆత్మ విచారము వైపు మళ్ళుతుంది. దానికే యోగము అని పేరు. అది యోగము అంటే అటువంటి యోగము గలవాడే యోగి. యోగి సమాహిత చిత్త. ఎవరి యొక్క మనస్సు అయితే అధ్యాత్మ విద్యపై మోరల్లెస్ బలంగా ఫోకస్ అయి ఉన్నదో వాడు యోగి. ఇప్పుడు మీరు చూడండి, వాడి ఫోకస్ ఎక్కడ ఉన్నది చూసుకోవాలి. వాడి ఫోకస్ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు కాలేజీకి వెళ్ళాడు అనుకోండి, మనం ఏమైనా సరే ఫస్ట్ క్లాస్లో పెసవాళ్ళని వాడు కష్టపడిపోతూ ఉంటాడు ట్యూషన్లో పెట్టేసుకుంటాడు. వాడు భోజనం చేస్తాడు, ఇంటికి వస్తాడు, తల్లిదండ్రులతో మాట్లాడుతాడు, ఫ్రెండ్స్తో మాట్లాడుతాడు, మార్కెట్కి వెళ్తాడు, అన్నీ చేస్తాడు. కానీ వాడి ఫోకస్ ఎక్కడ ఉంది? చదువు. ఇంకొకడు కాలేజీలో చదువుతూ అమ్మాయిని చూసి నేను అమ్మాయిని ప్రేమించాను అని అమ్మాయి అంతా తిరుగుతూ ఉంటాడు. వాడి ఫోకస్ ఎక్కడ? వాడు కాలేజీకి వెళ్తాడు, పుస్తకాలు పట్టుకుంటాడు, తీస్తాడు, పరీక్షలు రాస్తాడు, పరీక్ష పాస్ అవుతాడేమో కూడా. కానీ వాడి ఫోకస్ ఎక్కడ ఉన్నట్టు? అమ్మాయి మీద ఉన్నట్టు. ఆ విధంగానే మనకి మనం చూసుకోవాలి. మనం దీనికోసం గృహస్థు సన్యాసి అనే మాట కాదు. సన్యాసి అయి ఉండి ఫోకస్ అంతా సంసారం మీద ఉండొచ్చు, గృహస్థ అయి ఉండి కూడా ఫోకస్ అంతా ఆ భక్తి మీద ఉండొచ్చు. దీంట్లో వేషం గురించి, బొట్టు కట్టు గురించి, ఆశ్రమాల గురించి, కులం వర్ణం వీటి గురించి కాదు. మీరు ఫోకస్ అయి అధ్యాత్మ విద్యపై, ఆత్మ విచారముపై ఫోకస్ ఉన్నట్లయితే అది యథార్థమైన భక్తి. కాబట్టి భక్తిని ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. అంతేగాని కన్వీనియంట్ భక్తిలా కట్టి పెట్టకూడదు. దీన్నే స్వామి రంగనాథానంద్ అన్నారు, మనిషి ఫ్రింజ్ డివోషన్. ఫ్రింజ్ అంటే ఏమిటి? ఇప్పుడు మీరు గుల్లా రసగుల్లా ఎరుగుతుంది కదా, ఈ రసగుల్లా ఒకటి తయారు చేసి ముందు తయారు చేసినప్పుడు గుల్లా తయారవుతుంది, రసగుల్లా తయారవుతుంది, గుల్లా తయారవుతుంది. ఆ గుల్లాని గుల్లా అంటే చప్పగా ఉంటుంది, స్పాంజి. గుల్లా అంటే ఏమిటి? స్పాంజి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐటమ్ ఆఫ్ ఫుడ్ అట్ ఆల్. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ నాట్ ఎన్ ఐటమ్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ మిల్క్, ఫుడ్ మిల్క్ ఇస్ ఫుడ్. ఆ మిల్క్ని మీరు సర్వనాశనం చేసి గుల్లా తయారు చేస్తే అది ఫుడ్ ఎలా ఉంటుంది? దాన్ని పైరాలసిస్ చేసేసి పొలిమరైజ్ చేసి పెడితే అది ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్డే కాదు అసలు. ఎనీవే, కోళ్ళని అది కొంత న్యూట్రిషన్ సైన్స్ అనే టాపిక్ వేరు. ఆ గుల్లాని తీసుకుని అది నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆ గుల్లా టోఫు అది దిగదు, అసలు కంఠం దిగదు, చప్పగా ఉంటుంది. చప్పగా కూడా కాదు, వెరగట్టుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? దాన్ని పంచదార పానకం పెడతాడు. దాంట్లో ఈ గుల్లా తీసి అలా ముంచి ఇలా తీసారనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ గుల్లా? లోపలంతా చప్పగా ఉంటుంది. సర్ఫేస్ మీద మాత్రం నాలుగు పెట్టి టచ్ చేస్తే సర్ఫేస్ మీద ఏమొస్తుంది? తీపిగా. దీన్ని ఫ్రింజ్ అంట, ఫ్రింజ్ డివోషన్. ఫ్రింజ్లో డివోషన్ ఉంటుంది, లోపల సంసారం బలంగా ఉంటుంది.
వైకుంఠ ఏకాదశి ద్వారము చూసేసుకున్నామని హడావిడి చూసేయడమే తప్ప అదంతా ఫ్రీ డివోషన్. లోపలే ఉంటుంది సంసారం, లోపలంతా సంసారమే, వంచం ఇచ్చేస్తానంటాను అంటే సంసారమే కదా మరి, అంతా సంసారం, లోపలంతా హృదయం అంతా సంసారం. ఫ్రింజి పట్టుకు డివోషన్. నేను నెగిటివ్ చెప్పాను, పాజిటివ్, పాజిటివ్ ఏమిటి, ఫ్రింజిలో డివోషన్ ఉండడమే కాదండి, లోపల కూడా గుల్లా లోపల కూడా రసం చేరింది అంటే అప్పుడేమవుతుంది, ఆ గుల్లా వెళ్ళి ఆ రసంలో కూర్చుంది, గుల్లా లోపల కూడా రసం ఉన్నది, అది సతతం యోగి. తర్వాత యతాత్మా సంయత స్వభావ, అవునా, ఇది భక్తుని యొక్క లక్షణం. భక్తుడు ఇలా ఉంటాడు, ఎలాగా ఇప్పుడు మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతాడు, సంయత స్వభావ, బై వెరీ నేచర్ స్పీక్స్ లెస్, మెజర్డ్ టోన్స్, ఎంత ఆవశ్యకమో అంతే మాట్లాడతాడు. పరుషంగా మాట్లాడతాడు, పరుషంగా ఎందుకు మాట్లాడాలి, కానీ ఆయన పరుషంగా కూడా, ఆయన పరుషంగా మాట్లాడితే మాట్లాడాడు, మనము మన వాక్కుపై చక్కటి నియంత్రణ కలిగి ఉంట, దాన్ని సంయత స్వభావ అంటారు. సంయత అంటే విత్హోల్డ్, నోటుని దురుసుగా వాడకుండా విత్హోల్డ్ చేసి, ప్రమోట్ చేస్తున్న ఎదరవాడు విత్హోల్డ్ చేసి ప్రేమగా తక్కువగా మాట్లాడతారు. ఒకటి చెప్పారు. తర్వాత భోజనం దగ్గరికి వెళ్ళేప్పటికి మళ్ళీ సంయత స్వభావ, లడ్డూలు పెట్టారనుకోండి, అక్కడ లడ్డూలు అంటే కొంచెం రుచ్యములైన పదార్థాలు లడ్డూ పెట్టారనుకోండి, మంచి లడ్డూ పెట్టారు, లడ్డూలు బాగున్నాయి కదా అని రెండో మూడో తెలిస్తే కడుపులు పట్టుకొస్తుంది వెంటనే, వికారం వస్తుంది. మీరు బాగున్నాయి కదా అని మిగతా అన్ని మానేసి అదే తినేస్తే వామిటింగ్ కూడా వస్తుంది. నేను ఒకసారి ఒక వెర్రి పిల్లకి స్వీట్ ప్యాకెట్, పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ ఇచ్చాను, వెర్రికి తెలివితేటలు లేదు, మెంటలీ హ్యాండిక్యాప్, ఏదో ఒక ప్రేమతో పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ ఇచ్చాను. తర్వాత నేను వచ్చేస్తుండే చెప్పాను, మీరు ఇచ్చిన స్వీట్ అంతా అమ్మాయి కూర్చుని తినేస్తుందండి అని అయ్యే ఎంత పొరపాటు చేశాను. ప్యాకెట్ ఇవ్వడం నా తప్పు, నేను అనుకున్నాను, చాలా ఉదారంగా ఉన్నానేమో అనుకున్నాను, నేను చేసిన పొరపాటు, నేను అలా ఇవ్వకూడదు. నేను ఏం చేయాలి, ఆ ప్యాకెట్ నుంచి ఒక లడ్డు తీసి తినము, ఎందుకంటే వెళ్ళి సంయత స్వభావం లేదు, తెలివితేటలు లేవు. ఏ తెలివి ఉన్నవాళ్ళు ఏం ఉద్ధరించారు, ఆ అమ్మాయి వెళ్ళిది, తెలివి ఉన్నవాళ్ళు ఏమి ఉద్ధరించారు, వాళ్ళు అలాగే ఉన్నారు, పకోడీలు కలపడగానే అవన్నీ ఇంత ఇంత ఉంచేసుకుని తినేసేటం వచ్చింది. దాని నిండా ఆయిల్ సాల్ట్ అవి తినదంటవా, తినకూడదువా అనుకుంటుంది. సంయత స్వభావ, మాట్లాడటంలో తినడంలో, సో నిద్రపోవడంలో, తెలివిగా ఉండడంలో, తెలుగు తెలవారులు తెలుగువాడు విష్ణు శాసనాన్ని పారాయణ చేసేందుకు అర్థం ఏంటి, అది నాటి వేట అతి లోపల కొట్టుకోవాలి, తెల్లవారుతో ఐదింటికి లేచి జపం చేయాలి లేకపోతే ధ్యానం చేయాలి, కానీ తెల్లవారులు ఎవరు చేయకుండా ఊరికే అల్లరి చేసేస్తే భక్తి అయిపోతుందా. సంయత స్వభావ, మ్యూజిక్ వినాలనుకోవాలి, ఎందుకంటే టైం సమయం సందర్భం, అరగంట సేపు ముప్పై గంటల సేపు మ్యూజిక్, అంతేగాని 8 నుంచి 2 గంటల దాకా మ్యూజిక్ ఏమిటి, ఏ అంశంలోనైనా సరే డబ్బు సంపాదించాలనుకోండి, అవసరమైన మేరకు సంపాదించాలి, కానీ 10 కోట్లు సంపాదిస్తే ఏం చేస్తారు 10 కోట్లు. సంయత స్వభావ, ఖర్చు పెట్టేప్పుడు కూడా ముందు వెనక చూడకుండా ఖర్చు పెట్టడం, అవసరమైన మేరకు ఖర్చు పెట్టడం. కాబట్టి ఈ సంయత స్వభావ అన్నది మీ ప్రతి ప్రతి అడుగులోనూ అది ప్రతిఫలిస్తాం, ప్రతి అడుగులోనూ నియంత్రణ కలిగి ఉంటా, ప్రతి అడుగు ప్రతి యాక్షన్లోనూ నియంత్రణ కలిగి ఉంటా, అది భక్తుడి యొక్క లక్షణం. సో చూడండి ఎలా ఉన్నాయో లక్షణ, దృఢ నిశ్చయ, దృఢ స్థిర, నిశ్చయ అధ్యవసాయ, యస్య ఆత్మతత్వ విషయే సదృఢ నిశ్చయ. ఆత్మస్వరూపం విషయంలో ఖచ్చితమైన అవగాహన, అండర్స్టాండింగ్ కలిగి ఉండుట, అది భక్తుల యొక్క లక్షణం, ఆత్మస్వరూపం విషయం. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, దేవాలయానికి వెళ్దామనుకున్నాడు, ఈ లోపల దేవాలయానికి బయలుదేరాడు,
బయలుదేరితే ఎవడో ఉన్నాడు రా కాఫీ తాగుతూ టిఫిన్ తిందాం అని పిలిచాడు. పిలిస్తే సరే దేవుడు హృదయంలో ఉన్నాడు కదా అని అడిగిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు, ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు, నేను ఈ పరుగులు తీయాల్సిన అవసరం నాకు లేదు అని నిశ్చయం చేసుకుని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ లోపల ఎవడో వచ్చి రాబోయే దేవాలయానికి పోదని రాడు. ఇలా కార్లో తీసుకెళ్తాను మనకి విఐపి దర్శనం, బ్రేక్ టికెట్, బ్రేక్ దర్శనం ఉంది పద అన్నాడు. అంటే ఈ ధ్యానం వదిలిపెట్టాడు వారికి. అంటే ఏమిటి అసలు వీటి నిశ్చయం ఎక్కడ ఉన్నట్టు అలా ఉండకూడదు. ఆత్మతత్వం విషయంలో దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉండాలి. మీకు దేవుడు అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటనుకుంటున్నారు? మేనమావ కొడుకునుకుంటున్నారా, మేనత కొడుకునుకుంటున్నారా? దేవుడు అంటే దేవుడు ఆత్మస్వరూపుడుగా మీ హృదయంలో నిలిచిపోయాడు. మీరు అది తెలుసుకోవడానికి, మీకు ఈవేళ తెలుసుకుంటే ఈవేళ తెలుసుకోండి, నెల అయినా అదే తెలుసుకోవడం, సంవత్సరమైన తర్వాత అయినా అదే తెలుసుకుంటారు, 100 జన్మల తర్వాత అయినా మీరు అదే తెలుసుకుంటారు. దేవుడు ఆత్మస్వరూపుడై మీ హృదయం నందు ప్రకాశిస్తూ ఉన్నాడు. మీకు దేవుడు ఆత్మరూపంగానే దర్శనమిస్తాడు. ఆత్మకంటే భిన్నంగా దర్శనమిస్తే అది దేవుడే కాకుండా అయిపోతాడు, జడుడు అయిపోతాడు. ఆత్మ చైతన్యం ఉండదు కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించే సందర్భంలో కూడా కొన్ని అంశముల యెడల స్పష్టమైన, అంటే శంకకు తాగు లేని అండర్స్టాండింగ్, క్లారిటీ, స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈశ్వరుడు ఏ రూపంలో ఉన్నా ఈశ్వరుడు ఒక్కడే, మళ్ళీ దాంట్లో కల్తీ ఉంది. ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు, ఈ దేవుడు పూజిస్తే ఈ కోరిక తీరుతుంది, ఆ దేవుడు పూజిస్తే ఆ కోరిక తీరుతుంది అంటూ ఈ విధంగా యూ డోంట్ అలౌ యువర్ డిజైర్స్ అండ్ ఫియర్స్ టు షేప్ ది గాడ్ దట్ యు వర్షిప్. అది భక్తి ఎలా ఉంటుంది? భక్తుల లోపం వెళ్ళిపోయినదిగా అన్నీ నడుస్తాయి. కానీ పరిణతి చెందిన భక్తి యొక్క లక్షణం అలా ఉండదు. కాబట్టి స్పష్టమైన అవగాహన, ఎన్ని రూపములు ఉన్నా, మీరు ఏ పే దేవేన్నా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామన్నా, అయ్యప్పన్నా, రాముడన్నా, కృష్ణుడన్నా, విష్ణువన్నా, శివుడన్నా, ఈశ్వరుడు ఒక్కడే. నెంబర్ వన్, ఆ ఈశ్వరుడు ఓంకార రూపుడై ఉన్నాడు. నెంబర్ టూ, మీరు రూపాలు ఏమున్నా అన్నీ ఓంకారంలో అంతర్గతమై ఉంటాయి, ఓమితి ఇదగం సర్వం. నెంబర్ త్రీ, ఆ ఓంకార స్వరూపుడైన ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు. ఈ ఇంత మటుకు ఇక సందేహము లేని స్పష్టమైన అవగాహన కలిగి ఉంట, దట్ ఈస్ ది దృఢ నిశ్చయ. అది భక్తి యొక్క లక్షణం. భక్తి అంటే నేను ఒంటి కాలు మీద 3 గంటలు నిలబడతాను అని గట్టి నిశ్చయం చేసుకుని నిలబడ్డాడు అనుకోండి, అది భక్తి అవుతుందా? అంటే ప్రిలిమినరీ భక్తి అవుతుంది. మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్న భక్తి అవ్వదు, ఇది పిహెచ్డి లెవెల్ భక్తి, ఇది అవ్వదు. ఇక్కడ భక్తి అంటే నేను ఆత్మతత్వ విషయమైన, శంకరులు వేశారుగా మన విశేషణం, ఆత్మతత్వ విషయమైన దృఢమైన నిశ్చయమే భక్తి అవుతుంది. అంతేగాని నేనేమో చుట్టూ మంటలు పెట్టుకున్న లోపల ఎంత వేడిగా ఉన్నా మండిపోతున్నా కూడా అక్కడే ఎలాగే వాళ్ళు బిగించి కూర్చుంటాను అంటే అది భక్తి ఈ లెవెల్లో భక్తి కాదు. ఈ లెవెల్లో భక్తి ఎంతసేపు జ్ఞానరూపంగా ఉంది. ఇంకా తిరుగులేని నిశ్చయం, అదమ్యమైన అవగాహన ఆత్మతత్వ విషయంలో కలిగి ఉంట, అది భక్తుల యొక్క లక్షణం. మయి అర్పిత మనోబుద్ధి, నా యందు సమర్పించబడిన మనస్సు బుద్ధి గలవాడు. అంటే మనస్సుని బుద్ధిని ఈశ్వరునికి సమర్పించుట. చూడండి, మనస్సు బుద్ధి అనే పదాలు వేరు వేరుగా ఉన్నప్పుడు వాటికి పర్టికులర్ మీనింగ్స్ ఉంటాయి. ఒకప్పుడు అన్నీ కలిపేసి ఒకే పదంతో వ్యవహరించినప్పుడు దానికి తగ్గట్టుగా దాన్ని అర్థం చేసుకోవాలి. అన్నిటికీ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రంగా ఉండదు. మనస్సు బుద్ధి అని రెండు చెప్పినప్పుడు వాటికి రెండింటికి భేదం ఉంది. రెండు లేకుండా ఒకటే చెప్పారనుకోండి, ఇంకా అన్నీ దాంట్లోనే ఉంటాయి. అదే బుద్ధి, అదే మనస్సు, అదే చిత్తము, అదే అహంకారం అన్నట్లు విడదీసినప్పుడు విడదీసుకుంటాం. ఇప్పుడు చూడండి, బుద్ధి అంటే విజ్ఞానం, నాలెడ్జ్. మనస్సు అంటే ఇమోషన్స్, భావములు, ప్రేమ, కరుణ, దయ, ఇవన్నీ మనస్సు. జ్ఞానము అంటే ఆత్మస్వరూపము ఇత్యాది, జ్ఞానము అది బుద్ధి. ఈ రెండు ఇప్పుడు మీరు
ఇంట్లో పిల్లలు భార్య మీద చూపించేది మనస్సు, ఆఫీసులో ఆఫీస్ వర్క్, కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు పాఠం చెప్పేప్పుడు చూపించేది ఏమిటి? బుద్ధి. తేడా తగ్గట్లేదు. మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, కాలేజీకి వెళ్ళి మ్యాథమెటిక్స్ పాఠం చెప్తున్నాడు, అక్కడ మనస్సా బుద్ధి? అది బుద్ధి, అది మనస్సు అనకూడదు. ఆయన ఇంటికి వచ్చి భార్యతో మ్యాథమెటిక్స్ బైనామియల్ థియరీ చెప్పాడు అనుకోండి, ఆవిడ ఏమవుతుంది? ఎక్కడ ఉన్నారు ఈ ఆఫీసులో, లేదు ఇంటికి వచ్చారు కదా, మానే షటప్, టాక్ సమ్ యూస్ఫుల్ థింగ్స్ అన్నాడు, బైనామియల్ థియరీ మాట్లాడుతుంది. అది మనస్సు. ఆమె ప్రేమగా మాట్లాడాలి, ఇంటి వ్యవహారం గురించి ఏదో మాట్లాడాలి, అది మనస్సు. ఇది మనస్సు, ఇది బుద్ధి. మన మనస్సు ఎక్కడ ఉంది? సంసారంలో ఉంది. బుద్ధి ఎక్కడ ఉంది? అది సంసారం. అలా ఉండకూడదు. కాబట్టి ఏదో ఆరంభంలో ఉంటుంది, కొత్త గొప్ప ఉండొచ్చు, తప్పులేదు. కాబట్టి ఇప్పుడు మనస్సును ఏం చేయాలి? దేవుడి మీద పెట్టాలి. అంటే సంకల్పాలన్నీ ఈశ్వరుడికి సంబంధించినవి ఉండాలి. మనస్సు రామ రామ అంటూ రాముడిని స్మరిస్తూ ఈశ్వరుడికి సంబంధించిన సంకల్పాలు ఉండాలి. ఈశ్వర సంకల్పాలతో ప్రధానంగా ఉండాలి. ఈలోపు సంసారానికి సంబంధించి వాళ్ళు ఏదో పిలిచేదని అడిగారు అనుకోండి, దానికి సంబంధించింది వాళ్ళకి చెప్తాం. అప్పుడు సంకల్పం కొంత మారు సంసారం వైపు వెళ్తుంది. అది అయిపోయిన వెంటనే ఏం చేయాలి? మళ్ళీ ఈశ్వర సంకల్పాలని కలిగి ఉంటాయి. ఆ విధంగా మనస్సుని ఈశ్వరుడికి సమర్పించగలను. దీని మీద నేను బోల్డ్ రెండు గంటలు చెప్పాను. మళ్ళీ కథ మొదలు అలా ఎప్పటికప్పుడు కథ మొదలు పెడితే ఈ అధ్యాయం పూర్తయ్యారు. నేను 18 అధ్యాయాలు పాఠం చెప్పాలని అనుకుంటున్నాను, అది అవ్వాలి కదా. చాలా చెప్పారు. సో మయ్యే వమన ఆధత్స్వ ఈ బుద్ధిని వేషయాలి శ్లోకం ఇంతకుముందే వెళ్ళింది. అప్పుడు అది ఇంకోసారి మీరు చూస్తే చాలా వివరంగా తెలుసు. అది మనస్సు. ఇంకా బుద్ధి. బుద్ధి అంటే మీరు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేకపోతే ఎకనామిక్స్ ఇవన్నీ తెలుసుకున్నారు, మంచిదే. శంకర భాష్యాన్ని చదువుకుని తెలుసుకున్నారా? భగవద్గీత అధ్యయనం చేసి తెలుసుకున్నారా? భక్తి యొక్క రహస్యాన్ని మీరు అధ్యయనం చేసి తెలుసుకున్నారా? అబ్బాయి అవి తెలుసుకోలేదండి, ఎంతసేపు ఎకనామిక్స్ అకౌంట్స్లోనే సరిపడింది అంటే బుద్ధిని సంసారానికి సమర్పించినట్లయింది తప్ప ఈశ్వరునికి సమర్పించినట్టు కాలేదు. మీరు సంస్కృతం నేర్చుకుంటున్నారనుకోండి, ఆ సంస్కృత భాషను ఉపయోగించి శంకర భాష్యము, భగవద్గీత ఇలాంటివి మీరు అధ్యయన ఉపనిషత్తులు ఇటువంటి వాటిని అధ్యయనం చేస్తుంటే అవి చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. మామూలుగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అవి ఎంత ఛాలెంజింగ్గా ఉంటాయో అదే ఛాలెంజ్ వీటిల్లో కూడా ఉంటుంది. చాలా పట్టుబట్టి దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ ఛాలెంజ్ని స్వీకరించి మీరు వాటిని తెలుసుకుంటూ ఉంటే బుద్ధిని ఈశ్వరులకు సమర్పించినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ శంకరులు బుద్ధికి మనస్సుకి నిర్వర్తనాన్ని చెప్పారు. సంకల్పాత్మకం మనః అంటే సంకల్పాలు, ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి సంసారానికి సంబంధించినవి కానీ మరొకటి కానీ, ఆ సంకల్పాలకి మనస్సు. బుద్ధి అంటే అధ్యవసాయ లక్షణ బుద్ధి, నిశ్చయాత్మకమైనది బుద్ధి. ఇది ఇటులనే అని నిశ్చయం, మనకి నిశ్చయ జ్ఞానం ఏదైతే ఉందో దాని పేరు బుద్ధి. ఈ రెండింటినీ కూడా ఈశ్వరులకు సమర్పించిన వాడు అదే అంటున్నారు. తే మయి ఏవ అర్పితే స్థాపితే యస్య సన్యాసినః సః మయి అర్పిత మనోబుద్ధిః. ఈ రెండు ఇక్కడ సన్యాసి నిర్వచనం అనొచ్చు. సన్యాసి అనగా ఎవడు? చూడండి ఎలా ఉన్నా సన్యాసి అనగా ఎవడు అంటే చాలామంది లోకంలో ఏమనుకుంటారు, లోకంలో ఉండే దృష్టి ఎప్పుడు కూడా తప్పుగా ఉంటుంది. లోక దృష్టి అని పేరు దేనికంటే అజ్ఞాన దృష్టికే లోక దృష్టి అని మరో పేరు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో లోక దృష్టిలో జ్ఞానం అంత ఉంటుంది. అంటే ఏముండదని అర్థం, ఎంతమంది ఉంటుంది అనుకున్నారు, ఏమి ఉండదని అర్థం. లోక దృష్టి, లోక దృష్టిలో సన్యాసి అనగా ఎవడు అంటే ఇంట్లో ఉండకుండా ఆశ్రమంలో ఉండేవాడు, కాషాయం కట్టుకునేవాడు, గుండు ముండనం చేసుకున్నవాడు సన్యాసి. ముండనం కాకపోవచ్చు కూడా ఒకప్పుడు, ఇప్పుడు అదర్వైజ్ అవసరం. సో వీడు సన్యాసి, లోక దృష్టి. కానీ ఇక్కడ దృష్టి ఏమిటంటే ఎవడైతే మనస్సును సంసారం నుండి వీలైనంత మేరకు వెనుకకు ఉపసంహరించి ఈశ్వర భావనలో ఉంటాడో, బుద్ధిని సంసార విషయాల మీద, ఇప్పుడు
బుద్ధిని ఉపయోగించి పొలిటికల్ ఎనాలిసిస్ అనే మనకి వార్తల్లో వస్తుంది. పొలిటికల్ ఎనాలిస్ట్ ఆయన చాలా బుద్ధిమంతుడు, ప్రొఫెసర్. ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాయా, ఈవేళ అసెంబ్లీలో జరిగిన దాని గురించి మీ అభిప్రాయం ఏదో చెప్పమని అడుగుతారు. ఏమిటి చెప్తారు అసెంబ్లీలో వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి వీళ్ళు తిట్టుకున్నారు అత్తుకున్నారు తర్వాత అవతలు పోయారు, అదే కదా జరిగింది. కానీ అసెంబ్లీలో అదే జరుగుతుంది, ఇంకా జరిగేది ఏం లేదు అక్కడ. కానీ దాని మీద విశ్లేషణ చేస్తాడు ఆయన పండితుడైనా. సో అంటే బుద్ధిని దాని మీద ప్రవేశపెట్టాడు. ఇంకొకడు ఎకనామిక్స్ విశ్లేషణ చేస్తాడు, ఇంకొకడేమో మరొకటి. ఈ విధంగా ప్రాపంచిక విషయములపై విశ్లేషణ చేసుకుంటూ కూర్చునేటువంటి బుద్ధిని ప్రాపంచిక విషయముల నుంచి వెనుకకు లాగి ఈశ్వరీయ విషయములపైనే బుద్ధిని పెట్టుతారు. ఏమంటే రాజకీయం గురించి మీరు ఏమైనా మాట్లాడతారా, మీరేమైనా లౌకిక విషయాలు మాట్లాడతారా, అది కూడా లేదు. మరి ఇంకా మీరేం మాట్లాడతారు చూడండి, ఆత్మవిచారం గురించి ఏమైనా ఉంటే మాట్లాడతాం, మీరు చెప్పండి నేను వింటా, అయితే నేను చెప్తాను మీరు వినండి, అది లేకపోతే మీ దాన్ని మీరు వెళ్ళండి, నా పని నేను చూసుకుంటాను. ఆత్మవిచారము తప్ప మిగిలిన వాటిపై శ్రద్ధ లేకుండా అవసరాన్ని బట్టి ఏదో కొంత శ్రద్ధ చూపించక తప్పదు. ఇప్పుడు ఊరు వెళ్ళాలనుకోండి, ఏ రైలు ఎక్కాలి, టైం టేబుల్ ఏమున్నాయి, ఏ టైంలు ఉన్నాయి, ఆ మాత్రం విచారం చేయకపోతే వీడు వెళ్ళాలంటారు. కాబట్టి ఏదో కొంత విచారం సంసారానికి సంబంధించినవి వీటి చేస్తూ ఉంటాడు. విచారం అంటే ఇన్వెస్టిగేషన్, విచారం అంటే ఏదో మరొకటి ఉంటున్నాయి, ఇన్వెస్టిగేషన్ ఎంతో కొంత చేస్తూ ఉంటాడు. కానీ మౌలికంగా బుద్ధితో శాస్త్రీయమైనటువంటి ఆ తత్వాన్ని మాత్రమే విచారిస్తూ ఉంటాడు. ఇటు మనస్సుని సంసార విషయాల నుంచి వెనుకకు లాగి అవసరమైన మేర కట్టి పెడతాం, మొత్తానికి తీసేస్తే ఇంకా వీళ్ళు బతికే లేకుండా వీలైనంత మేర. అలాగే బుద్ధిని కూడా సంసార విషయముల నుండి వెనుకకు లాగి ఈ మనస్సుని బుద్ధిని, అది ఎనర్జీ అండి, మనస్సు బుద్ధి అంటే ఎనర్జీ శక్తి, ఆ శక్తి సంసారము ప్రవాహంలో పడి వేస్టైపోతూ ఉంటుంది, దానిని వెనుకకు లాగి ఈశ్వరుని వైపు ప్రవహింపజేస్తే అది భక్తి యొక్క లక్షణం. మయ్యర్పిత మనోబుద్ధి. దీనికి ఒక దృష్టాంతం చెప్తాను. ట్యాంక్ పైన ఉంటుంది, ఎత్తు మీద ఉంటుంది ట్యాంక్, వాటర్ ట్యాంక్, కింద పంపు ఉంటుంది. ఈ పైపు నీటిని తీసుకెళ్ళి ఆ ట్యాంకులోకి వస్తుంది పంపు తోటి, ఆ పైపు, ఆ పైపుకి 5 చిల్లులు పెట్టారనుకోండి, ఈ పంపు తిరుగుతూనే ఉంటుంది, నీళ్లు పైకి ఎక్కుతాయా? ఆ చిల్లుల్ని మూసేసారనుకోండి, అప్పుడేమవుతుంది, నీళ్లు పైకి జర జర పైకి ఎక్కుతాయి. ఈ సంసారంలోకి మనస్సు బుద్ధి వెళ్ళే అంటే 2 పెద్ద చిల్లుల్ని పెట్టి పంపు తోడుతున్నట్టు. పైపుకి 2 పెద్ద పెద్ద చిల్లులు పెట్టి మంచి 5 హార్స్ పవర్ పంపు పెట్టేసి తోడేస్తూ ఉంటే ఆ నీళ్ళు ఎట్టిపోతాయి? ఎనర్జీ అది, మనస్సు అంటే ఎనర్జీ. మీరు సంసార విషయాల్ని పరిశీలించి ఈ కోరిక ఆ కోరిక, ఈ కోరిక ఏ దేవుడు తీరుస్తాడు, ఆ కోరిక ఏ దేవుడు తీరుస్తాడు అని మొదలు పెడితే మీరు ఎనర్జీ అంతా కూడా సంసారంలోకి వేస్ట్గా ప్రవహింపజేస్తున్నారు. మీ బుద్ధిశక్తి అంతా ఉపయోగించి పాలిటిక్స్ అనలైజ్ చేసుకుని కూర్చుంటే మీ ఎనర్జీ అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. అలా చేయకూడదు. ఆ ఎనర్జీని కన్సర్వ్ చేసినట్లయితే ఆధ్యాత్మికంగా మీరు పైకి ఎదగగలుగుతారు. కాబట్టి మయ్యర్పిత మనోబుద్ధికి వాడు అది సన్యాసం అంటే అది చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ. సన్యాసం అంటే త్యాగం కదా, ఏమిటి త్యాగం చేయాలి? చిత్తత్యాగ, చిత్తంలో ఉండే సంసార వాసనలను త్యాగం చేయుటే సన్యాసం. య ఈదృశో మద్భక్త సమే ప్రియ, ఇటువంటి నా భక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడు నాకు ప్రీతి పాత్రుడు. మీకు మనవి చేశాను, ఎవడు నా యొక్క ప్రీతిని చేస్తాడో వాడి యొక్క నేను ప్రీతిని చేస్తాను. ఇప్పుడు తత్వం అలాగే ఉంటుంది, తత్వం అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఉదయించే సూర్యుని ఎడల ప్రీతిని చేశారనుకోండి, అంటే ఏం చేస్తారు, అప్పటికే స్నానం చేసి సూర్యుని ముందు నిలబడి సూర్య నమస్కారము, అర్ఘ్యప్రదానము, గాయత్రీ మంత్ర జపము, ఏదో ఒకటి చేశారనుకోండి, అప్పుడు ఉదయించే సూర్యుడు మీ యందు ప్రీతిని చేస్తాడు. ఎలా చేస్తాడు? ఆరోగ్యం భాస్కరాచ్చే మీకు ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు ప్రసన్నంగా అవుతుంది, అప్పటికప్పుడే ప్రీతిని చేస్తాడు. మీరు ఈవేళ ప్రీతి చేస్తే ఆయన మళ్ళీ జన్మలో ప్రీతి చేస్తారని కాదు, అప్పటికప్పుడే
ఉదయించే సూర్యుడు ఎదుట నిలబడి స్నానం చేసి ఉండాలి. మంచిది, స్నానం చేసి ఉంటే మంచిది, లేకున్నా కూడా పర్వాలేదు, లేకున్నా కూడా ఇట్ అలౌడ్. స్నానం చేసి ఉంటే శ్రేష్టం. నిలబడి మీరు సూర్య నమస్కారం ఏదో ఇప్పుడు నేను అన్నవాటిలో ఏదో ఒకటి చేశారనుకోండి, మీరు సూర్యుని ఎడల ప్రీతి చేస్తారు. అప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు? మీ ఎడల ప్రీతిని చేస్తాడు. అప్పుడే అప్పటికప్పుడే చంద్రుడు ఉదయించే చంద్రుడిని చూసి పూర్ణిమ చంద్రుని ఎడల మీరు ప్రీతి చేశారనుకోనబ్బా, ఈ చంద్రుడు ఎంత మధురంగా ఉన్నాడయ్యా, ఎలా ఎంత వెన్నెలలను జగత్తంతా పిండి ఆరబోసినట్లు ఆరబోస్తున్నాడు కదా, ఎంత మధురంగా ఉన్నాడు. సకల జగత్తును సుస్పష్టంగా అన్ని వస్తువులు స్పష్టంగా కనపడేట్లాగా వెలుగును నింపేస్తున్నాడే, ఎంత చల్లగా ఉన్నాడు, ఎంత చల్లదనాన్ని ఇస్తున్నాడు లోకానికి అని మీరు చంద్రుడి ఎడల ప్రీతి చేశారనుకోండి, అప్పుడు మీకు హృదయమైనటువంటి చంద్రుడు మీకు ఏం చేస్తాడు? ప్రీతి చేస్తాడు. ఎప్పుడు? అప్పటికప్పుడు ప్రీతి చేస్తాడు. ఈశ్వరుడు అంటే మీరు ఈశ్వరుని ధ్యానం చేసినట్లయితే మీ హృదయంలో అప్పటికప్పుడు మీకు ప్రీతి లభిస్తుంది. బాహ్యమైన వస్తువులతో సంబంధం లేని ఆనందం, దాన్ని ఆత్మానందం ఉంటుంది, అది మీకు లభిస్తుంది. కాబట్టి అది ఎప్పుడో తరువాతి జన్మలోనో లేకపోతే మొన్నటి మళ్ళీ సంవత్సరమో కాదు, కర్మ కాదు. కర్మ అంటే అలా ఉంటుంది. ఇప్పుడు యజ్ఞం చేస్తే స్వర్గం ఎప్పుడు వస్తుంది? యజ్ఞానికి అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు యజ్ఞం చేస్తే వెంటనే మీకు స్వర్గం వస్తుందంటే ఎవడైనా చేస్తాడా యజ్ఞం? ఇది ఒక ఎవ్వడదు. థ్యాంక్గా వెంటనే స్వర్గం రాదు కాబట్టే యజ్ఞం. వైకుంఠ ద్వార దర్శనం అయిన వెంటనే మీరు వైకుంఠానికి వెళ్ళిపోతారు అంటే ఎవడన్నా వైకుంఠ ద్వార దర్శనం భవిష్యత్తులో వేదాంత పాఠం చదివేయడానికి వచ్చే వాళ్ళు కూడా తత్వమసి పాఠం వింటే మీరు మోక్షాన్ని పొందేస్తారంటే ఎవ్వడున్నా మోక్షం కంగారు ఏముంటుందండి? మీరు క్లాసుకు రండి, అంటేనే జలం వస్తారు క్లాసుకి. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇట్ ఈస్. కానీ ఇక్కడ అలా కాదు. యో భక్త సమే ప్రియ ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ ఇతి సప్తమే అధ్యాయే సూచితం. ఏడో అధ్యాయంలో ఇది సూచనగా చెప్పారు, దాన్ని ఇక్కడ వివరంగా చెప్తున్నారు. ఏమిటి సూచనగా చెప్పారు? జ్ఞానికి జ్ఞానన్నా భక్తుడన్నా ఒకటే ఉండవు, జ్ఞాని అన్నా భక్తుడన్నా ఒకటే, జ్ఞానమే భక్తి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. జ్ఞానానికి భక్తికి తేడా ఏమీ లేదు, ఇక్కడ ఒక లెవెల్లో తేడా ఏముంది. దీనికి దృష్టాంతం చెప్తారు. ఈ చెట్లు ఉంటాయి చూడండి, మహావృక్షాలు, వాటిని కింద చూస్తే విడివిడిగా కనపడతాయి, ఈ చెట్టు వేరు ఆ చెట్టు వేరు, కానీ పైన చూస్తే కలిసిపోయింది. అదేవిధంగా జ్ఞానము అంటే ఏదో వివేక చూడాలని భాష్యము పాఠం చదవడం అలా ఉంటుంది, భక్తి అంటే ఏదో పూజలు లేకపోతే జపం తపం అలా ఉంటుంది కింద. కానీ పరిపక్వ స్థితికి చేరుకున్నప్పుడు జ్ఞానమే భక్తి, భక్తియే జ్ఞానం, విడదీయలేని విధంగా అయిపోతుంది. శంకరులు ఆ లెవెల్లోనే మాట్లాడుతున్నారు. కాబట్టి అక్కడ ఏం చెప్పారంటే, జ్ఞానికి నేను అత్యంత ప్రీతిపాత్రుడను, జ్ఞానినః అహం అత్యర్థం ప్రియః. ఈ అత్యర్థం అనే మాట అక్కడ చెప్పారు, మీరు గుర్తు ఉండాలి, అయినా నేను గుర్తు చేస్తాను. అర్థం అంటే ఫలము, ఫలమును అతిక్రమించి ఈశ్వరుణ్ణి జ్ఞాని ప్రేమిస్తారు. ఇప్పుడు లక్ష్మీ పూజ మీరు చేస్తున్నారనుకోండి, లక్ష్మీ కుబేర పూజ చేస్తున్నారనుకోండి, ఎందుకు చేస్తున్నారు? అర్థం కోసం చేస్తున్నారండి. అర్థం అంటే ధనం కోసం చేస్తున్నారు. అత్యర్థం చేస్తున్నారా లక్ష్మీ కుబేర పూజ? అర్థం కోసం చేస్తున్నారు, అర్థం కోసం చేస్తున్నారు, అత్యర్థం చేయట్లేదు. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనం దేహి దాపయ స్వాహ మంత్రం. ఓ యక్షుడా కుబేరుడా, వైశ్రవణ నీవు వైశ్రవణుడు, విశ్రవస్సు యొక్క కుమారుడు, నీకు నమస్కారం. ధనాన్ని ఇవ్వు, నువ్వు ఇయ్యి ధనాన్ని, నువ్వు ఇవ్వడమే కాదు ఇప్పించు కూడా. దాపయ దేహి దాపయ స్వాహ
అది మంత్రం. ఇప్పుడు ఆ మంత్రంలో ఆ భక్తిలో మీకు అది అత్యర్థమైన భక్తియా లేక అర్థము కొరకు చేసే భక్తియా? అర్థము కొరకు చేసే భక్తి. ఆ భక్తి అది సంసారంలో భాగమే అవుతుంది తప్ప జ్ఞానంలోకి పడుతుంది. జ్ఞానం అంటే ఏమిటి? సో ఓ మహాత్ముడు ఆయన రామనామ జపం చేసుకుంటున్నాడు, రామనామాన్ని భావన చేస్తున్నాడు ఆనందంగా. ఎవరో అడిగారు మీరు ఎందుకంటే అలా రామనామాన్ని భావన చేస్తున్నారు, ఏమిటి కారణం ఏమిటని అడిగారు. అంటే ఏదో కష్టం వచ్చి ఉంటుంది అందుకోసం చేస్తున్నాడనో, అదే ఏదో కోరుకుండి చేస్తున్నాడనో, ఏదో భావంతో అడిగారు ఎందుకు చేస్తున్నారు మీరు. అంటే ఆయన అన్నాడు, ఏమో ఎప్పుడు తోచలేదు నాకు ఆ ప్రశ్న, అవును నిజమే ఎందుకు చేస్తున్నాను నేను, నాకు తోచలేదు ప్రశ్న, ఏమిటో అలవాటైపోయి చేస్తున్నా తప్ప ఫలానా దానికోసం రామనామాన్ని జపిస్తున్నానని నాకు తోచనే లేదు. అంటే అది అత్యర్థమైన ప్రీతి. ఆ ప్రీతిలో అర్థమేమీ లేదు. ఏమిటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు, ఏమిటి విషయం అని అడిగాను అనుకోండి, అంటే అప్పుడు వెంటనే ఆ విషయం ఏమిటో చెప్పారనుకోండి, అప్పుడు ఆ ప్రీతిలో అది లోటేగా, ఏమిటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు, ఏమిటి విషయం అంటే అవును నిజమే ఏమిటి ఎందుకమ్మా ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాను నేనేమో. ఈ ప్రేమ అలవాటైపోయి కూర్చుంది దిక్కుమాలి, అలవాటైపోయింది ప్రేమ, అది అత్యర్థమైన ప్రేమ. ఈశ్వరునిపై ప్రేమ అలా ఉంది. శ్రీరామకృష్ణ గురుదేవి ఏమన్నారంటే, వై ఐ డివోటెడ్ టు గాడ్, ఐ డోంట్ నో. దేవుడు ఏడల నాకు ఈ భక్తి ఎందుకోసం ఉన్నదో నాకు అర్థం కావట్లేదు, నాకు కారణమే తెలియదు. ఆ స్థితికి ఎవడు చేరుకుంటాడో వాడు ఇంక కోరదగ్గది ఏదీ లేదు, వాడు మోక్షాన్ని పొందేశాడు అని అన్నారు గురుదేవుడు గాస్పల్. అది అత్యర్థం ప్రియ అంటే అర్థం. అర్థం అతీత్య, ఏ రకమైన అపేక్ష ఫలాపేక్ష లేకుండగా కేవలము ప్రేమ ప్రేమ కొరకే అన్నట్లుగా ఎవళ్ళైతే ఈశ్వరుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళ ఎడల నేను కూడా అటువంటి ప్రేమనే కలిగి ఉంటాను. సత్య మమ ప్రియ, నాకు కూడా వాని ఎడల అట్టి ప్రేమయే ఉంటుంది అని అక్కడ 7వ అధ్యాయంలో ఆయన సూచనగా చెప్పాడు. ఇదిగే మాట వరుసకు అర్ధ శ్లోకంలో చెప్పాడు దాన్ని. ఇక్కడ తదిహ ప్రపంచ్యతే, అది భక్తుని యొక్క లక్షణం. అర్థం తీత్య ప్రేమను చేయటం, దాన్ని ఈ 12వ అధ్యాయంలో ముఖ్యంగా భక్త లక్షణాలలో దానిని మరింత విస్తారంగా ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఇప్పుడు 14వ శ్లోకం ఉంటాయి, 15వ శ్లోకం. యస్మాన్నోద్విజతే లోకః, లోకాన్నోద్విజతే చయః, హర్షావర్షభయోద్వేగైః తో యస్ స చ మే ప్రియః. ఉద్వేగము అనే పదాన్ని మీరు తెలుసుకోవాలి. ఉద్వేగము ఈ శ్లోకంలో ఉన్నది అదే. ద్విజతే ఉద్విజతే అంటే ఉద్వేగము అనే పదము యొక్క ధాతు, క్రియాపదం, క్రియాపదం. ఉద్వేగము అంటే అది మనస్సుకి హృదయానికి చెందిన ఒక స్థితి. ఉద్వేగం ఇది ఎలాగో చెప్తారు, ఆఫీస్లో ఉద్యోగులందరూ వచ్చారు, అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు, కబుర్లు చెప్పుకుంటూ పని ఇంకా మొదలు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఈలో బాస్ ఇంకా రాలేదు, ఇంకా వస్తాడే ఆలస్యంగా వస్తాడులే అని వీళ్ళు అనుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఈ ప్యూన్ వచ్చి, ఏ బాస్ వస్తున్నాడని చెప్పాడు. చెప్తే వీళ్ళందరూ అయ్యో అలాగా కంగారుగా ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళిపోయి పని చేసేస్తున్నట్టుగా నటిస్తూ వాళ్ళు కంగారు పడతారు. అగో దాని పేరే ఉద్వేగం. ఉద్వేగం, వేగం అంటే స్పీడు. దేని యొక్క స్పీడు? మనస్సు యొక్క స్పీడు. హృదయం యొక్క స్పీడు పైకి వస్తుంది, పైకి తన్నుకు వస్తుంది, దాన్ని ఉద్వేగము సంస్కృతం. దాన్ని తెలుగులో ఏమనాలి? అలజడి, మానసికమైన అలజడి, ఆందోళన, ఆందోళన కలుగుతుంది. ఇప్పుడు మీకు మీరు చూస్తుండగా గదిలోకి పాము దూరింది అనుకోండి, అప్పుడు ఏమంటుంది? అయ్యో 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 అని ఉద్వేగం కలుగుతుంది. దాన్ని ఉద్వేగం అవుతారు. ఇప్పుడు మీకు నేను చెప్తా,
ఒక గొప్ప తపస్యాలు ఉన్నాయి. ఆయన ఆ హిమాలయాల్లో ఆ చల్లో గుహలో కూర్చుని తలకిందులుగా తల మీద తలకిందులుగా తపస్సు చేసేసాడు. 10 ఏళ్ళు తపస్సు చేశాడు. ఆయన వస్తున్నాడంటే మీకు ఏం కలుగుతుంది, అమ్మో ఆయన ఎవరో మహాతపస్యాలు వస్తున్నట్ట అని మనస్సులో ఏం కలుగుతుంది, ఉద్వేగం కలుగుతుంది, ఆదుర్త కలుగుతుంది. ఎందుకంటే దిగుమాలింది ఏం పొరపాటైతే ఏం శాపం ఇచ్చిపోతాడు ఏమని భయం కలుగుతుంది. ఏమంటే చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారంటే ఇప్పుడు మన అందరికీ ఏం కలుగుతుంది, ఉద్వేగం కలుగుతుంది. తపస్వి అలాగే మహా గొప్ప యోగి పుంగవుడు వచ్చేస్తున్నాడంటే ఏం కలుగుతుంది, ఉద్వేగం కలుగుతుంది. భక్త గొప్ప భక్త శిఖాముని వచ్చేస్తున్నాడంటే ఉద్వేగం కలిగింది అనుకోండి. అంటే ఆయన కారణంగా జనులకు ఉద్వేగం కలిగినట్లయితే ఆయన భక్తుడే కాదు. అబ్బో ఇది చాలా చిత్రంగా ఉంది. యస్మాన్నో ద్విజతే లోక, ఆయన్ని చూస్తే అవనిపించాలి మనవాడేరా వీడు ఏం పర్వాలేదని అనిపించాలి, మనవాడే వీడని అనిపించాలి, మనలో వాడని అనిపించాలి. కలుపుకోలు తనం వాడే తప్ప ఇప్పుడు వీడు వస్తున్నాడు కాబట్టి మనం కంగారు పోయి గెంతులు వేసేసి ఎక్సైట్ అయిపోయి అలా అలాగే ఉండకూడదు. ఎవరి విషయంలో జనులు అటువంటి ఉద్వేగాన్ని లేకుండా ఉంటాడో వాడు అసలైన భక్తుడు. కొందరు ఒక ఆయన నాతో ఉన్నారు, దూర్వాస మహామునంతటి గొప్ప భక్తులు ఎవరు, ఏమిటా ఆయన గొప్ప భక్తి, శాపం ఏ క్షణంలోనైనా శాపం ఇచ్చే అదే భక్తి అంటే అది భక్తికి విరుద్ధం, భక్తికి విరుద్ధం. ఈ కథల్లో శాపాలు ఇవన్నీ కూడా మీరు అవన్నీ మీరు యథాతథంగా తీసుకోకూడదు. శాపం ఇచ్చేవాడు భక్తుడు ఎలా అవుతాడు, శప అనే ధాతువుకి సంస్కృతంలో తిట్టుట అని అర్థం, తిట్టుట శపధాతు. భ్వాదిగణంలో ఆఖరి వచ్చింది అర్థం కౌరుగ తిట్టుట అని అర్థం, శాపము అంటే. సో అది ఒక మనిషిని చూస్తే మీకు ఉద్వేగం కలిగిందంటే వాడు భక్తుడు కాదనమాట. ఈ భక్తి పేరు మీద ఈ ఉద్వేగాన్ని కనుక మీరు ఉద్వేగం కనుక కలుగుతోంది అంటే అది భక్తికి లోటే, అది భక్తి యొక్క లక్షణం కాదు. కానీ సమాజంలో మీకు సర్వత్రా ఈ హై ప్రొఫైల్ ఉంటే కానీ, హై ప్రొఫైల్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు భక్తులకు ఉద్వేగం కలుగుతుంది, వాళ్ళ కంగారు పడుకుతూ ఉంటుంది, అది భక్తులు అలా ఉంటారు. ఎవరిని చూసినట్లయితే జనులు ఏ రకమైన ఉద్వేగమును పొందకుండా ఉంటారో వాడు భక్తుడు. భక్త ప్రియ దర్శన, భక్తుడు అలా ఉంటాడు. చూడడానికి ప్రీతి, చంద్రుణ్ణి చూస్తే ఉద్వేగం కలుగుతుందా మీకు, కలగదు. చంద్రుణ్ణి చూస్తే ఎప్పుడు మనస్సు ఉల్లాసంగా చల్లదనంగానే అనిపిస్తుంది తప్ప ఉద్వేగం కలగదు. అదే పెద్ద అగ్నిని చూశారనుకోండి, పెద్ద అగ్నిని చూస్తే అయ్యో అని కంగారు కలుగుతుంది. సో భక్తుని యొక్క దర్శనము చంద్రుని యొక్క దర్శనము ఉంటుంది, ఉద్వేగం ఉండదు. శ్రీరాముణ్ణి చంద్రుడని అంటారు, శ్రీరామచంద్ర అంటారు. అంటే శ్రీరాముణ్ణి చూస్తే అక్కడ ఉండే పురజనులకు తమలో వాళ్ళు, తమలో వాణిని చూసినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు తప్ప ప్రిన్స్ గొప్ప అధికారి ఆయన కోపం వస్తే ఏదైనా చేసేస్తాడు అలాగే వాళ్ళు ఇప్పుడు ఫీల్ కాదు. అలా ఫీల్ అయితే అది రామరాజ్యమే కాదు. అది శ్రీరామచంద్ర శ్రీకృష్ణ చంద్ర, శ్రీకృష్ణుడు కూడా అంతే, వెరీ సింపుల్ పర్సన్. ఎవడైనా భుజం మీద చేయవచ్చు ఆయన భుజం మీద, ఆయన ఎవడ భుజం మీద అయినా చేయవేస్తాడు. అది భక్తుని యొక్క లక్షణం అలా ఉంటుంది. తర్వాత భక్తుడు అంటే ఈశ్వరుని యొక్క ఆ భక్తి యొక్క తత్వం తెలుసుకున్నవాడు ఇతరులకు ఉద్వేగాన్ని కల్పించడు. మీతో దృష్టాంతం చెప్తా, తులసీదాస్ గొప్ప భక్తుడు కదా ఆయన, ఆయన నడిచి వెళ్తున్నాడు అడవి ఉద్యానం, చెట్టు చేమలు చెట్లు మొక్కలు బాగా దట్టంగా ఉన్నటువంటి ఒక దారం పట్టు నడిచి వెళ్తుంది. నడిచి వెళ్తుంటే ఒక చెట్టు వెనక, చెట్టు అయితే పొద మొక్క పూల మొక్క వెనుక ప్రియుడు ప్రియురాలు కూర్చుని గుసగుసలు అనుకుంటున్నారు. ప్రియుడు ప్రియురాలు గుసగుసలు అనుకుంటారు కదండి, వాడు గుసగుసలు అనుకుంటారు. ఈయన్ని చూసి వాళ్ళు ఉద్వేగాన్ని పొందారు. ఎందుకంటే వాళ్ళు ఏదో రహస్యంగా అక్కడ ఏదో ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే
ఒకవేళ మీకు పెళ్ళయిందా లేదా కావడం లేదంటారనుకోండి, వాళ్ళు ఉద్వేగపడిపోతారు, వాళ్ళు ఉద్వేగాన్ని పొందుతారు. ఇప్పుడు వాళ్ళ ప్రేమ గురించి మనకి ఎందుకండి అనవసరం కదా, వాళ్ళ ప్రేమ దాని యొక్క మంచి చెట్లు వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళు యంగ్ పీపుల్ ఓటు వేసే హక్కు వచ్చిందంటే ప్రభుత్వం వాళ్ళకి ప్రేమ ఇచ్చింది కదా, వాళ్ళు ప్రేమ ఏదో చూస్తుంటే ప్రేమ విషయమై వాళ్ళు ఏమో కబుర్లు గుసగుసలు ఆడుకుంటుంటే మనం వాళ్ళకి అడ్డుపడకూడదు. అలా అడ్డుపడ్డాడంటే వాడు భక్తుడు అవడు, ఇంకేదో అవుతాడు తప్ప భక్తుడు అవడు, భక్తి లక్షణం అది కాదు. ఈ తులసీదాస్ అక్కడ వెళ్తున్నాడు, వాళ్ళు ఈయన అరే ఈయన వస్తున్నాడు రా అని ఆవిడ కంగారు పడింది, ఆవిడ కంగారు పడింది, ఆయన కంగారు పడింది. అప్పుడు వెంటనే తులసీదాస్ గమనించాడు, అయ్యో మన మూలంగా ఈ ప్రేమికులకు ఉద్వేగం కలుగుతుంది అని గమనించి వెంటనే గుడ్డివాళ్ళలాగా ఇలా కర్రతో కటకటా కొట్టుకుంటూ పళ్ళు మూసుకుంటున్నాడు. అప్పుడు వెంటనే అతను ఆ గుడ్డివాళ్ళే పర్లేదు అని అన్నాడు, ఉద్వేగం తగ్గిపోయింది. అలా ఉన్నాడు, మన వల్ల ఎవళ్ళకి ఉద్వేగము కలుగ రాదు, అట్లీస్ట్ మన వైపు నుంచి ఉద్వేగానికి కంట్రిబ్యూట్ చేయకూడదు, అది భక్తుని యొక్క లక్షణం. అంచేతనే మహాత్ముల వద్దకి ఎవరు వస్తారో తెలుసునండి, అసలైన మహాత్ముల దగ్గరికి నక్సలైట్లు అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి దండం పెట్టి వెళ్తారు, వాళ్ళు ఉద్వేగపడరు. ఎందుకంటే ఇప్పుడు జిల్లెళ్ళ మూడు అమ్మగారి దగ్గరికి నక్సలైట్లు వచ్చి భోజనం చేసుకోండి, ఆవిడ దగ్గరికి వస్తే భోజనం పెట్టి పంపించి, అంతేగాని వెంటనే ఫోన్ చేసి వీళ్ళు వచ్చారు అలా అనుకున్నాం, వాళ్ళకి కాన్ఫిడెన్స్ అన్నమాట. అక్కడికి వెళ్తే మనం ఫోన్ చేసి వెళ్ళిపోవచ్చు, మనకేమీ హాని కలుగుతుంది, ఆమె వల్ల మనకి హాని కలుగుతుంది, భక్తి యొక్క లక్ష్యం. సో మహాత్ములు అలా ఉంటారు. కొండపల్లి సీతారామయ్య గారి మీద అరెస్ట్ వారెంట్ ఆయన నెత్తి మీద మూడంత ఇది కూడా ఉంది, ఇది ఆయన కొట్టుకోవడానికి సహకరిస్తే 10 లక్షలు ఇస్తాం 1 లక్ష ఇస్తాం ప్రభుత్వం యొక్క ధనం కూడా ఉండేది, ఆయన కనపడితే అరెస్ట్ చేస్తా. అటువంటి స్థితిలో ఆయన వచ్చి స్వామి రంగనాథానంద గారిని కలిసి వెళ్ళేవాట, కలిసి ఆయన దగ్గర ఆశీర్వదించి తీసుకుపోయేవాట. దాన్ని బట్టి మీద అర్థం చేసుకుంటాం, మహాత్ములు అలా ఉంటారు, వాళ్ళ వల్ల ఎవళ్ళకి ఉద్వేగం కలదు. సో బందిపోటు దొంగలు కూడా వచ్చి దండం పెట్టుకుంటారు, ఉద్వేగపడరు. ఇంకా ఎవళ్ళన్నా ఉద్వేగం ఉంటుంది, కానీ మహాత్ములు అంటే ఉద్వేగం ఉంటుంది. అంటే మీకు నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను, యస్మాన్ మోద్విజతే లోక అంచేత అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధం వైరత్యాగ అన్నారు. అంటే చైతన్య మహాప్రభువు ఆయన అడవి దారిలో వెళ్తుంటే సింహాలు లేళ్ళు పులులు ఇతర మృగములు అన్నీ ఒకదాని ఏడల మరొకదాని ఉండే వైరభావాన్ని విడిచిపెట్టి కలిసి ఉండేవిట ఆయన ఉన్న చోట. సో ఆ విధంగా ఉద్వేగం అనేది ఉండరాదు. ఇప్పుడు తహసీల్దారు గారు వస్తున్నారంటే రావణాసురుడు వస్తున్నాడు అన్నట్టుగా అందరూ కంగారు పడి తలుపులు వేసుకునే స్థితి ఉండదు, అంటే అది నెగిటివ్, అది ఆపోజిట్. రాజకుమారుడు వస్తున్నాడు అంటే లేడీస్ అందరూ కూడా తలుపులు వేసుకుని దావుడు ఇంట్లో ఉండకూడదు. ఆ మహా గొప్ప భక్తుడు వస్తున్నాడు అంటే భక్తులందరూ చెల్లాచెదరైపోయి భయపడిపోయి ఆయనకేమో ఏమేమో సమర్పించేసుకుని ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కానీ మనకి బ్రతుకు లేదన్నట్టుగా ఉండరాదు. అసలు అటువంటి ప్రొఫైల్, హై ప్రొఫైల్ మెయింటైన్ చేయటం అన్నది అది భక్తుని యొక్క లక్షణమే కాదు. కనుక సుఖమహర్షి వెళ్తుంటే నదిలో స్నానం చేస్తున్న లేడీస్ యువతను కూడా ఆ సుఖమహర్షి వల్ల మనకేమీ హాని లేదు అని కంగారు పడకుండా వాళ్ళు ఎక్కడ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఉండిపోయారు తప్ప వాళ్ళు కంగారు పడలేదు అని వర్ణించారు భాగవతం. శుకుడు వెళ్తుంది అంటే అంతటి కాన్ఫిడెన్స్, విశ్వాసం, ఈయన వల్ల మనకి ఎటువంటి హాని కలుగదు, ఆయన వల్ల మనకి ఇబ్బంది ఏమీ కలుగదు అనేటువంటి దృఢమైన విశ్వాసము జనులలో అతి సహజంగా ఎవరి విషయంలో కలుగుతుందో వాడే యథార్థమైన భక్తుడు. భక్తుని విషయంలో భయపడవలసినటువంటి అవసరము
జనులకు లేదు. ఈ శ్లోకం మంచి శ్లోకం, ఈ హ్యూమన్ సైకాలజీకి సంబంధించిన శ్లోకం. అంచేతనే దీన్ని ఈ క్లాసులోనే కాకుండా రేపు క్లాసులో కూడా దీన్నే నేను వివరిస్తాను. రెండో భాగం ఉన్నది కదా, లోకాన్ముద్విజతే చయ, అలాగే భయం అనే మాట కూడా వస్తుంది. ఉద్వేగము అంటే ఆందోళన, భయం అంటే భయమే. సో ఈ విషయాలని మనం కొంచెం లోతుగా పరిశీలించే సందర్భం ఇదే, ఇది దాటిపోతే మళ్ళీ ఆ సందర్భం రాదు. కాబట్టి కొంత సైకలాజికల్గా నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు జ్ఞాని ఉన్నాడనుకోండి, మీకు ఎప్పుడైనా స్వార్థపరుణ్ణి చూస్తే మీకు ఉద్వేగం కలుగుతుంది, ఎందుకంటే వాడు మీ సొత్తుని లాగేసుకుంటాడేమో అని మీకు టెన్షన్ ఉంటుంది. ఏమంటే ఇప్పుడు మీరు ఖరీదైన వస్తువు కొంటున్నారనుకోండి, టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు 5 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొంటున్నారనుకోండి, టెన్షన్ ఉంటుంది. ఎందుకని, వీడు సరైన డైమండో లేకపోతే ఇది క్వాలిటీ డైమండ్ కాదేమో, నకిలీ డైమండ్ ఏమో, వీడు నకిలీ డైమండ్ అని మంచి డైమండ్ అని చెప్పేసి మనకు అమ్మేస్తున్నాడేమో, ఈ వీడు ఈ బిజినెస్ వాళ్ళని అమ్మడానికి లేదని మనకు ఉద్వేగం ఉంది. అసలు మీకు డైమండ్ ఎవరు కొనుక్కున్నాడు డైమండ్ అని అనవసరం కదా. ఏమంటే డైమండ్కి గాజు ముక్కకి తేడా ఏమి ఉండనప్పుడు డైమండ్ని మానేసి గాజు ముక్క పెట్టుకుంటే ఈ ఉపాయం ఎలా ఉంటుంది కదా. సో జ్ఞాని టోటల్గా నిస్వార్థంగా ఉంటాడు. మహాత్ముడికి తను పొందదగిన స్వార్థం అనేది ఏదీ ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, మహాత్ముని యందు భోగవాసన సుతరాము ఉండదు, భోగవాసన ఉండదు. నెంబర్ 3, మహాత్ముని యందు కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు. నేను కర్తను అనే కర్తృత్వము, నేను భోక్తననే భోక్తృత్వము ఉండవు. ఈ మూడు ఎవని యందు లేవో వాని వలన ఎవరికి ఉద్వేగము కలుగదు. కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నవాడు దరిదాపుల్లో ఉంటే ఉద్వేగం కలుగుతుంది, ఎందుకంటే మనం చేసిన పని కూడా తనే చేశానని చెప్పేసుకుంటాడేమో అని భయం. భోగవాసన గలవాడు ఉంటే ఉద్వేగం కలుగుతుంది, ఎందుకంటే భోగాలన్నీ వాడే లాగేసుకుంటాడు, మనకేం మిగల్చదు. స్వార్థపరులు సమీపంలో ఉంటే ఉద్వేగం కలుగుతుంది. ఈ మూడు లేని మహాత్ముల విషయంలో జనులకు ఉద్వేగ కారణమే ఉండదు. కనుక ఆ విధంగా మన వల్ల ఎవళ్ళకి ఉద్వేగము కలుగరాదు అనే విధంగా ఎవడైతే సరళంగా, అత్యంత సరళంగా, ఎటువంటి హై ప్రొఫైల్ ఆడంబరము అట్టహాసము లేని విధంగా సింపుల్గా సరళంగా ఎవడైతే ఉంటాడో అదే భక్తి యొక్క యథార్థమైన లక్షణం. ఇక లోకాన్నోద్విజతే చేయ, అది ఉద్వేగము అంటే జనులను లోకము చూసి తాను ఉద్వేగము పడకుండా రివర్స్ అది. తర్వాత భయము నుంచి విముక్తి. ఈ రెండు టాపిక్స్ కూడా రేపు కొంత విస్తారంగా నేను ప్రస్తావిస్తాను. ఆ ప్రస్తుతానికి ప్రసంగాన్ని ఇప్పటితో రావు. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. చిన్న మనవి, భగవద్గీత మొదటి భాగం అంటే ఈ శ్లోకం వరకు 12వ అధ్యాయం సిడి రూపంలో ఉన్నాయి, కావలసిన వారు తీసుకోవచ్చు, ఫ్రీగానే తీసుకోవచ్చు. కానీ ఒక కండిషన్, ఊరికే ఫ్రీగా ఇస్తున్నారు కదా అని తీసుకోకండి. అది చాలా విస్తారమైన పాఠం. మీరు శంకర భాష్యం పుస్తకం సంపాదించి అది ఎదురకుండా పెట్టుకుని ఒక పాఠం, క్లాస్ రూమ్ పాఠం కింద